మన ప్రభు మనలను గడిచినటువంటి ఏప్రిల్ నెల అంతా కూడా మనల్ని అందరినీ కాశీ కాపాడి ఈ యొక్క చివరి రాత్రి ప్రభు యొక్క సమకంలో ఈ నెల ఆఖరి రాత్రి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేసుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మన ప్రభు మనలను ఈ యొక్క నెలంతా కూడా తన అమూల్యమైన హస్తాల చొప్పున ఆయన మన అందరినీ కాశీ కాపాడారు. దేశంలో ప్రపంచంలో ఎన్నో వేల మంది ప్రజలు చనిపోయారు. మన రాష్ట్రాల్లో మన జిల్లాల్లో మన ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు చనిపోయారు కరోనా వైరస్ వల్ల. దేవుడైతే మనల్ని తన ఉచితమైన కృప ద్వారా మనలను మన బిడ్డలను మన కుటుంబాలను ఆయన కాపాడినందుకు దేవునికి వందనాలు మనం చెల్లిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటను మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, మరి దేవుని యొక్క వాక్యంలో ఈ మాట ఈ విధంగా రాయబడింది, ఆయన బిడ్డలుగా జీవించే మన అందరికీ కూడా దేవుడు తన ఉచితమైనటువంటి కిరీటాన్ని లేక ఉచితమైనటువంటి ఆ కృపను ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ లోకంలో చాలా మంది ప్రజలు ఈ యొక్క దేవుని యొక్క కృపను ఏం చేస్తున్నారంటే బాగుంచుకున్నారు. దేవుడు ఉచితంగా ఆయన మనల్ని ప్రేమించాడు, ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చాడు, ఉచితంగా మనకి ఆయన ఆయన కృప అనుగ్రహించాడు. దానిని అనేక మంది ప్రజలు ఏం చేస్తారంటే పోగొట్టుకుంటున్నారు. అందుకనే బైబిల్ గ్రంథాల్లో ఒక మాట ఉంది, కుమారుని ముద్దు పెట్టుకోనండి లేనిడలా ఆయన కోపగించును అని. మన దేశం అంతా కూడా భయంకర విగ్రహ ఆరాధనతో ముందుపడి దేశం, ప్రజలందరూ కూడా విగ్రహాలే దేవుళ్ళుగా ఆరాధన చేసుకునే దేశంలో దేవుడని యెహోవా అంటున్నాడు, కుమారుని ముద్దు పెట్టుకోనండి అంటున్నాడు. కుమారుడు అంటే యేసు ప్రభు అని అర్థం. ఎవరైతే యేసు ప్రభుని హత్తుకుంటారో, ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తారో, ఎవరైతే యేసు ప్రభులు నడుచుకుంటారో లేక జీవిస్తారో వారందరినీ కూడా ఆయన ఏం చేస్తాడంటే ఆయన కాపాడుతాడని దేవుని వాక్యం చాలా తేటగా చెప్తుంది. ఈ కడవరి దినాల్లో ఎంతమంది అయితే ఆ ప్రభుని తెలుసుకోకుండా జీవిస్తున్నారో వారందరూ కూడా ఈ భయంకరమైన ఏమవుతున్నారంటే గురైపోతున్నారు. అందుకని ప్రభు చెప్తున్న మాట మనం అందరం కూడా వింటున్నాము. మరి యొక్క నెలంతా కాపాడిన ప్రభు మనను వచ్చే నెలంతా కూడా ఆయన కాపాడుతాడు. మీ అందరు కుటుంబాల కోసం ఈ రాత్రి ప్రార్థన చేయబడుతుంది. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా లేక ఏ దేశంలో ఉన్నా లేక ఏ పట్టణాల్లో మీరు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రార్థన మీ అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని మీరందరూ కూడా గమనించమని మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ద్వారా మీ కుటుంబాలను లేదా మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకోవడానికి, ఈ ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యక్షంగా చూడడానికి దేవుడు ఆయన కృప ఇచ్చారు. అందుచేత ప్రభునందు ప్రియులారా, ఈ భయంకరమైన దినాల్లో ప్రభు చెప్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏ తెగులు మీ గొడారాలు సమీపించదు, మీ మార్గములన్నింటిలో మిమ్మల్ని కాపాడడానికి ఆయన మిమ్మల్ని గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని రాయబడి ఉంది. మనల్ని అందరినీ కూడా కాపాడేటువంటి దేవుడైన, మనల్ని అందరినీ కూడా భద్రపరిచేటువంటి దేవుడు, అంచేత ఆయన బిడ్డలుగా జీవించి మనం అందరము కూడా మనల్ని అందరినీ కూడా ఈ నెలంతా కాపాడిన ప్రభువు మే నెలంతా కూడా ఆయన కాపాడతాడు. మే నెలంతా కూడా మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలను తన అమూల్యమైన హస్తాల చోట భద్రపరుస్తాడని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా ఈ మంచి మాట తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు చాలా అద్భుతాలు చేసే దేవుడు. మానవులుగా మన జీవితాల్లో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో వ్యక్తిగతంగా ఎన్నో అద్భుతాలను చేస్తున్నాడు. కాబట్టి ఆయన చేసే మేలన్నింటిని కూడా మనం పొందుకుంటూ ఆ ప్రభు యొక్క సముఖంలో ఆయన పాదాల దగ్గర మనం అందరూ కూడా ప్రార్థన చేసుకుంటు ద్వారా లేక ఆయన పాద సముఖంలో గడపడం ద్వారా ఆయనతో మంచి సహవాసము కలిగి ఉండటం ద్వారా ఆయనతో మంచి సంబంధము కలిగి ఆయనలో జీవించడం ద్వారా మనం అందరము కూడా ఎంతగానో దీవించబడతామని లేదా కాపాడబడతామని దేవుని యొక్క వాక్యములను హెచ్చరిక చేస్తుంది. అందుచేత
ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలుగా జీవించే మనమందరము కూడా మనకి మంచి సమయం ప్రభు ఇచ్చారు. ఈ మంచి సమయంలో అధికంగా దేవునితో కలిసి జీవించడానికి, అధికంగా దేవునితో కలిసి బ్రతకడానికి, అధికంగా దేవుని సముఖంలో గడపడానికి దేవుడి సమయం ఇచ్చాడు. కనుక ఈ సమయాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుందాము. అలాగే ఈ వచ్చే మే నెలంతా కూడా ప్రభు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ఆయన కాపాడతాడని నేను చాలా మరి బాహాటంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఎక్కడున్నప్పటికీ, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను ప్రభు తన అమూల్యమైన హస్తాలు చట్టును భద్రపరిచి మిమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక నూతన నెలంతా కూడా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా కాశి కాపాడవలసిందని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు. మరి మిమ్మల్ని అందరినీ కూడా దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన పాదాల దగ్గరికి వచ్చి తండ్రి మరొక ఈ సాయంకాలం అందు ప్రార్థన చేసుకునే కృపను, భాగ్యాన్ని, సమయాన్ని మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, ఈ 2020 తండ్రి, ఇదిగో ఏప్రిల్ నెల, ఈ యొక్క 30 రాత్రి ప్రభు నీ యొక్క పాద సముఖంలో ఇటు విధముగా ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభు, నీ యొక్క అమూల్యమైన కృప ద్వారా మమ్మలను ఈ నెలంతా కూడా మీరు కాపాడారు. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. వచ్చే నెలంతా కూడా మీరు మమ్మల్ని అందరినీ కాపాడమని తండ్రి నీ పాద సముఖంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఇదిగో తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మా సంఘాలు, మా సంఘాల్లో ఉన్న బిడ్డలు, అలాగే మా రక్త సంబంధులు, అలాగే తండ్రి మా యొక్క గ్రామాలు, మా ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా తండ్రి మీరు కాశీ కాపాడమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, నిబంధనలు తండ్రి, ఇదిగో ప్రభు మా ముందు ఉంచబడినటువంటి మే నెల నీ బంగారు హస్తాలకు అప్పగించుకుంటున్నాము. వచ్చే నెలంతా కూడా మమ్మల్ని అందరినీ కూడా మీ చల్లని రెక్కల చుట్టిన మీరే భద్రపరిచి మీరే కాశీ కాపాడమని, నీ మెండని దీవెన ఆశీర్వాదాలతోనూ, ఆయురారోగ్యాలతో మమ్మల్ని అందరినీ కూడా మీరే భద్రపరచమని, మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దేవ కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము, ఆశీర్వాదము ఏప్రిల్ నెలంతా కూడా ముగించుకుని మే నెలలో ప్రవేశించబోతున్న మీ అందరి కుటుంబాలకును, మీ బిడ్డలకును, దూర ప్రాంతాలను మీ ప్రతి ఒక్కొక్కరికి వచ్చే మే నెలంతా కూడా సంపూర్ణమైన ఆయురారోగ్యాలతో ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా కాశీ కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. దేవుని చిత్తమైతే మరొక Please subscribe my channel and press bell icon.